యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా నామంలో మీ అందరికీ శుభాభందనాలు తెలియజేస్తున్నాను ఒక గురుకుల పాఠశాలలో ఒక విద్యార్థి ఒక స్వామిని ఈ విధంగా అడుగుతారు స్వామి ఉపవాసం ఎలా చేయాలి అని అనగానే ఆ స్వామీజీ చిరుమందహాసం చేసి నాయన ఉపవాసాన్ని ఆనందంగా చేయాలి అని అంటాడు ప్రి సహోదరి సహోదరారా ఇది నిజం ఉపవాసం చేసేటప్పుడు ఆనందంగా చేయాలి సంతోషంగా చేయాలి తప్ప దుఃఖంగాను విచారంగాను సంతాపంతోను అసలు చేయకూడదు ఆ యొక్క ఆత్మీయ మేలులను కోరి చేయాలి తప్ప భౌతికపరమైనటువంటి లాభాలు చూసుకుంటూ చేయకూడదు అసలు ఈరోజు మొదటి పట్టణంలో ఏ ఉపవాసాన్ని దేవుడు ఇష్టపడతారు ఏ ఏ ఉపవాసాన్ని దేవుడు ఇష్టపడరు అన్నటువంటి చాలా సూక్ష్మమైన ముఖ్యమైన విషయాలని యశ్యాగ్రంథ ప్రవక్త ద్వారా దేవుడు ఇలా తెలియచేస్తున్నారు యశ్యాగ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం మూడవ నుంచి ప్రజలు ఇట్లా అడుగుచున్నారు ప్రభువు మమ్ము గమనించనిచో మేము ఉపవాసం చేయనేలా అతడు మమ్ము గుర్తింపనుచో మేము ఒక ప్రొద్దు ఉండనేలా ప్రభు ఇట్లు బదులు చెప్తున్నాడు మీరు ఉపవాసం ఉండినప్పుడు మీ లాభాన్ని మీరు మీరు చూసుకుంటున్నారు మీ పనివారిని పీడిస్తున్నారు మీరు ఉపవాసం ఉండినప్పుడు వివాదాలు చేసి తగులాడి కొట్టుకుంటున్నారు మీరు ఈ రీతిగా ఉపవాసం ఉండనిచో నేను మీ మరణం ఆలకింపను ఇట్టి ఉపవాసం వలన నేను ప్రీతి చెందను ఇది నరుడు తన వ్యధను వ్యక్తము చేయు సంతాప దినము కాజాలదు కాకూడదు నరుడు తన యొక్క సంతాపాన్ని విచారణ వ్యక్తం చేసే రోజు అలా కాకూడదు మీరు ఉపవాసం ఉండినప్పుడు రెల్లు కాడవలే వంగుదురు వంగిపోతారు బాడీలు శారీరక పరంగా ఆత్మ వంగదు ఆత్మ మాత్రం అలాగే అహంకారంతో గర్వముతోటి ఈర్ష్యులతోటి అలాగే ఉంటుంది వంగాల్సింది ఆత్మ ఆ ఆత్మీయ మేలును కోరే ఉపవాసం చేయాలి బూడిద మీదను గోనె మీదను పరుండెదరు ఇట్టిద ఉపవాసం అనిపించుకునునా నాకు ప్రీతి కలిగించునా ఉపవాసం ఇది మీరు అన్యాయపు బంధములు ఇప్పుడు ఇతరుల మెడ మీదికి ఎత్తిన కాడిని తొలగింపుడు పీడితులను విడిపింపుడు వారిని ఎట్టి బాధలకు గురి చేయకుడు మీ భోజనమును ఆకలిగొని వారికి వడ్డింపుడు ఇల్లు వాకులు లేని వారికి ఆశ్రయమిండు బట్టలు లేని వారికి దుస్తులుండు మీ బంధువులకు సహాయమును నిరాకరింపకూడు ఇది నేను ఇష్టపడేటటువంటి ఉపవాసము ప్రి సహోదర సహోదరి ఇంత స్పష్టంగా దేవుడు మనకు తెలియజేస్తున్నారు మరి తపస్కాలంలో ప్రవేశపె ప్రవేశించినటువంటి మనము ఆత్మను పరిశీలన చేసుకుందాం ఉపవాసము ఇవన్నీ దాన ధర్మాలు ఇవన్నీ చేసేది మన భౌతిక మేలులను కూర లేక ఆత్మీయమైనటువంటి యొక్క అభివృద్ధిని కోరి మనం చేస్తున్నామా మనం చేసే ప్రతి ఉపవాస దీక్ష కావచ్చు మనం చేసేటటువంటి ప్రతి ప్రార్థన కావచ్చు ఇతరులు మరి ముఖ్యంగా పీడితలకు మేలు కలిగేటటువంటి విధంగా పేదలకు అభాగ్యులకు మేలు జరిగేటటువంటి విధంగా కూడా ఉంటేనే అది దేవుడు మెచ్చదగే ఉపవాసము మరి ఆలోచించుదాము ఈ నలభై రోజుల యొక్క ఈ తపస్కాలంలో అనేక ప్రార్థనలు ఉపవాస దీక్షలు ఇవన్నీ చేపడుతుంటుంటారు కదా మరి ఆ ఆత్మీయమైనటువంటి మేలులను కోరుతూ త్రికరణ శుద్ధిగా దేవుని మహిమ కొరకు మనం చేస్తూ తోటి సహోదరుల యొక్క మేలు కొరకు మనం చేసేటటువంటివన్నీ ఉండ ఉండేటటువంటి విధంగా మనము జాగ్రత్త పడదాం ప్రార్థన చేద్దాం సర్వశక్తిగలను సర్వేశ్వర నీకు స్తోత్రాలు తెలియచేస్తున్నాం ఈ ఈరోజు వాక్యం ద్వారా చాలా స్పష్టంగా నీవు ఏ ఉపవాసపు ప్రార్థనను ఏ విధంగా చేస్తే ఇష్టపడతా ఉన్నటువంటిది నీ మనసులో మాట మాకు తెలియచేసేందుకు నీకు వందనాలు దయగలమాప్రభ నీ మనసు నీకు ఇష్టమైనటువంటి రీతిలో మేము ఈ ఉపవాస దీక్షలు చేసి మా ఆత్మీయను మేలులను కలిగి నిన్ను మహిమపరిచేటటువంటి విధంగా మేము ఈ నలభై రోజులు కూడా జీవించే కృపను మాకు అనుగ్రహించండి ఈ ప్రార్థన మనోదరిని క్రీస్తు ద్వారా మేము వేడుకొంచున్నాము ఐ మీన్ సర్వశక్తి గలనిచ్చి సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని ఆశీర్దించి కాచికప్పాడుద్రుగాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ